Can you first time? Thalamandu mukhyamantulu jusiam. Thalaprabhutvalato poradam. Telugu desam party. Yanabai naalugulone. First time. Prajaswamy parivakshana kosaram poradam. Avishyamana gurtupettukovali. Prajaswamy yutanga MP kaina Telugu desam party ni. Aanati pradhanamantri Indira Gandhi garu. Barter of Cheste, Muppai Rojul Poradi, Maldi, Indira Gandhi, Thala Vunchi, Government Airport Chase, Ganata, Waka Telugu Jataka, Kendapa, Akana Propachal, Zaril, Barab Desanator Zaril, Fidilian Parasula, Malla, Inti Ramara, and Mukshimadri Jesa Paris to Gochendi, Adi Telugu Desam Patioca Visistata Akanich and Nos under Ballo, on a Chala, Porada, and Nene Kani. ఇంత దారుణమైన నీచమైన ప్రభుత్వం నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర ఇది. అందుకే ఆ పేరు పెట్టినప్పుడు కూడా మన వాళ్ళందరూ మాట్లాడాం, దాని అవసరం కూడా మనందరం మాట్లాడుకుందాం. ఇటీవల కాలంలో 3.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పైన దాడులు మొదలుపెట్టారు. అది అచ్చెన్నాయుడితో మొదలు పెట్టిన దాడి, అక్కడి నుంచి అనేక సీనియర్ లీడర్స్ అందరిని అరెస్టులు చేయడం మొదలుకొని, ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు కూడా అరెస్ట్ చేసి లోపలేసే పరిస్థితి వచ్చి, అక్కడి నుంచి లీగల్గా కూడా పోరాడుతూ కడాన సోషల్ మీడియాలో వచ్చిన కేసులు సుప్రీంకోర్టు ఆర్డర్స్ అవన్నీ తీసుకొని స్ఫూర్తిని తీసుకొని మనం పోరాడితే కడాన ఒక మెజిస్ట్రేట్ పైన కూడా ఎవరైతే ఇలాంటివి ఇమ్మీడియట్గా కరెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వలేదని హైకోర్టు ద్వారా ఎన్క్వైరీ చేపించే పరిస్థితికి వచ్చినప్పుడు అది ఆపే పరిస్థితికి వచ్చాం. అవి ఆపాం కానీ, అరెస్ట్లు ఆపాం కానీ 41A నోటీస్ ఇచ్చిన కేసులు రాత్రిపూట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి భయభ్రాంతులు చేసి పోలీస్ టార్చర్ చేసి ఎక్కడికక్కడ మామూలుగా కాదు 50 మంది పోలీసులు రావడం, రాత్రుల్లో టార్చర్ చేయడం, నేను నా జీవితంలో ఎప్పుడు వినలేదు ఇవన్నీ కూడా. ఫస్ట్ టైం మీరు చూస్తే రఘురామారాజు ఒక ఎంపీని సిబిసిఐడి ఆఫీసర్లు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఆ రాత్రి మీ దగ్గరే ఉంటాడని చెప్పిన తర్వాత అతన్ని రాత్రంతా టార్చర్ చేసి ఆల్మోస్ట్ ఆల్ చంపే పరిస్థితికి వచ్చి కడాన నడవలేని పరిస్థితిలో మేజిస్ట్రేట్ దొరికిపోతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మీడియట్గా హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేశారు. వాళ్ళు కూడా సర్టిఫై చేశారు ఇది వాస్తవాన్ని. కానీ పోలీసు వ్యవస్థ అనేది దీంతో కూడా భయపడలేదు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఉన్మాదం. అంత సంఘటన జరిగిన తర్వాత దీంతోనే భయపడతారు అనుకుంటే అప్పటికి కూడా భయపడకుండా అక్కడి నుంచి అదే దీంతో కంటిన్యూ అయ్యి నిన్న మన ఆఫీసులో పనిచేసే మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర అతన్ని ఉన్న ఫలంగా నువ్వు నీ వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్నావని, అతని డ్యూటీ ఇక్కడ ఉండేటప్పుడు అందరికీ మెసేజ్లు పంపిస్తాడు, అతని డ్యూటీ అది మీడియా కోఆర్డినేటర్, మీడియా వాళ్ళు చెప్తాడు, పార్టీ వాళ్ళు పంపిస్తాడు. ఏం పంపించాడు, ఎక్కడ నేరం ఉంది ఇంట్లో అంటే ఒక ఉన్మాదం, పోలీసులు వెచ్చలు పెడతానం అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఈరోజు రేపు కూడా ఉందని మర్చిపోతున్నారు ఈ పోలీసు వ్యవస్థ. ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు చేసిన అరాచకాలకు అన్నిటికీ టైం వస్తుంది, తప్పకుండా మిమ్మల్ని శిక్షించే బాధ్యత నేను తీసుకుంటా, కరెక్ట్ చేపిస్తా. తమాషాగా ఆడొద్దండి. చట్టాన్ని ఎవరు వ్యతిరేకి ఉల్లంఘించినా శిక్షార్హులే. ఈరోజు అచ్చెన్నాయుడు చెప్పాడు, ఆశ్చర్యం వేస్తుంది, ఒక ఫ్లెక్సీ ఎవరో కాల్చారంట, దానికి పోలీస్ డాగులు, అక్కడి నుంచి డిఎస్పి స్వయాన ఎంక్వైరీ. అంటే నేను తప్పనలా దీంట్లో
ఒక ఫ్లెక్సీకి ఇంత హంగామా చేసిన పోలీసులారా, నిన్న తునిలో అయ్యప్ప వేషం వేసుకొని మా ఎంపీటీసీ ఎక్స్ ఆయన ఇంటికి వెళ్ళి దారుణంగా కత్తులతో నరికే వీడియో చూపించిన తర్వాత నీ పోలీస్ డాగులు ఎక్కడికి వెళ్ళాయని అడుగుతున్నా, ఎక్కడున్నారు పోలీసులు అడుగుతున్నా, సిగ్గుందా పోలీస్ వ్యవస్థకని అడుగుతున్నా, సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. అంటే ఎంతమంది చంపేస్తారు, అందరిని చంపేసి మీరు ఇచ్చేయాలనుకుంటున్నారా, తమాషా అనుకుంటున్నారా మీరు? ఇలాంటి ఒకటే కాదు అనేక సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలన్నీ మనం ఆలోచించిన తర్వాత మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాధ ఆవేదన ఉంది, కసి ఉంది, కోపం ఉంది, కానీ ప్రజాస్వామ్యం వల్ల నేను కూడా ఏ విధంగా నడిపించాలి, దోషుల్ని ఏ విధంగా బుక్ చేయాలి, వీళ్ళని ఏ విధంగా చట్టం ముందర దోషులుగా నిలబెట్టాలో ఆలోచించే పరిస్థితిలో ఉన్నాం. దాని ప్రకారమే మనం ముందుకు పోతున్నాం. వీటికన్నిటికీ పరాకాష్ఠ బాధుడే బాధుడితో ప్రారంభించాం. శ్రీకాకుళంలో ఆముదాల వలస కాన్స్టెన్సీలో ప్రారంభించాం. అప్పటి వరకు భయభ్రాంతులైపోయినటువంటి ప్రజానీకం, రోడ్డు మీదకి రావాలంటే భయపడే ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, ఎందుకంటే అప్పటికే అనుభవించాం. పంచాయతీ ఎన్నికల్లో మనం గెలిస్తే వాళ్ళు వేసుకున్నారు, అంటే ముందు నామినేషన్ ఏమీ లేదు, ఎదిరించి నామినేషన్ వేశారు. వేసిన తర్వాత ఎక్కడికక్కడ పోరాడారు. కడాన రాత్రిలో కౌంటింగ్ జరిగేటప్పుడు మిడ్ నైట్ కరెంట్ ఆఫ్ చేసి మన వాళ్ళు బయట పంపించి దాన్ని డిక్లరేషన్ రాసుకునే నీచ స్థితికి దిగజారిపోయారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు అన్ని రిమారీ చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల వీళ్లకు కొవ్వెక్కింది, మాకు అర్థం లేదని ధీమాకు వచ్చారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ ఎక్కడికక్కడ కేసులు పెట్టి దాడులు చేసి భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే రావాలంటే భయపడే పరిస్థితి నుంచి బాధుడే బాధుడు పెట్టిన తర్వాత అది ప్రారంభమైంది. ప్రజా వ్యతిరేకత అక్కడి నుంచి ప్రారంభమైంది. మనం ఒక రాజకీయ పార్టీగా మీటింగ్ పెట్టాం మహానాడు, ఎన్నో మహానాడులు చేశాం, అధికారంలో చేశాం, అపోజిషన్లో చేశాం, ఎప్పుడు నేను చూడలా దీన్ని. అలాంటి మహానాడు చేస్తే మనం బస్సులు పెట్టుకుంటే రానియకుండా, బస్సులు ఎక్కతామంటే అక్కడ కూడా ఎక్కనేయకుండా, ఎక్కడికక్కడ అష్ట దిగ్బంధం చేసి మామూలుగా ఇచ్చే వెన్యూ గ్రౌండ్స్ అనేటివి అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు అబ్బసొత్తు కాదు, అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాలి. అలాంటి మీటింగ్ ప్లేస్ కూడా ఇవ్వకుండా చేస్తే రైతులు ముందుకు వచ్చి మీటింగ్ ప్లేస్ ఇచ్చిన తర్వాత మనం మీటింగ్ పెడితే రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ మేము రావాలి, తెలుగుదేశం పార్టీని బలపరచాలి, ఈ మహానాడు జయప్రదం కావాలని కట్టలు దించుకున్న ఉత్సాహంతో ఆవేశంతో మీటింగ్కి వచ్చారు. ఆ మీటింగ్ను సక్సెస్ చేశారు. అక్కడి నుంచి మళ్ళా మనం ముందుకెళ్తా ఉంటే నిన్న మొన్న నా అనుభవాలు మీరు చూసినప్పుడు నేను నందిగా మాకు వెళ్ళాను. ఇటీవల కాలంలో వర్షాలు ఇవన్నీ అయిన తర్వాత నేను రాజకీయాల్లో 43 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 45 ఇయర్స్ అవుతుంది. నేను ఎప్పుడూ చూడలేదు అంత జనాల్ని ఆ నందిగామలో. అంత జనం వచ్చారు. అంత జనం వస్తే ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ఈ ముఖ్యమంత్రి, ఈ డీజీపీ, ఈ పోలీసు వ్యవస్థ నా మీద రాయేస్తే ఆ రాయివి మా సెక్యూరిటీ ఆఫీసర్ తగిలింది. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఒక రాయి వేస్తే నేను భయపడిపోవాలి, నేను రాకూడదు మళ్ళీ అక్కడికి, అంతే కదా మీ అభిప్రాయం? దానిపైన మన వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెడితే ఆ పోలీసు వ్యవస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయంటే పూలల్లో రాళ్ళు వచ్చాయంట, ఏ పూలల్లో బాంబులు కూడా వస్తాయి. ఏమనుకుంటున్నారు మీ సమాధానం? అంటే నువ్వు నన్ను బెదిరిస్తే నేను మానేయాల, ఇది అయ్యింది. నిన్న నేను వెళ్ళాను 3 రోజులు, నిన్నటి వరకు కర్నూలులోనే ఉన్నా.
కర్నూలుకి ఎన్నోసార్లు వెళ్ళా. మొన్న వెళితే నేను పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూర్, దారిలో కొడమూర్, ఆలూరు ఇవన్నీ చూసుకుంటూ ఒకసారి ఇవి చూసుకుంటూ వెళ్ళాను. ఈరోజు నేను మీరందరూ ఫోటోలు చూసుంటారు. నా జీవితంలో ఎప్పుడూ చూడనంత జనం ఆ మీటింగ్లకు వచ్చారు. ఒక మీటింగ్ అయితే ఆదోని మీనాక్షాడు ఇక్కడే ఉన్నాడు. మేము పత్తికొండ నుంచి ఎమ్మిగనూరుకి వెళ్ళాలి. ఎమ్మిగనూరుకి పోవాలంటే నెక్స్ట్ డే ప్రోగ్రామ్. నైట్ హాల్ట్ కింద పత్తికొండ నుంచి నేరుగా ఆదోనికి వచ్చి పడుకొని నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాం. అక్కడ మీటింగ్ కూడా లేదు. అప్పుడు వీళ్ళు అడిగారు, లేదు లేదు మీటింగ్ పెట్టాలి, పెడితే బాగుంటుంది, కనీసం మీటింగ్ లేకపోయినా దారిలో మీరు వెళ్ళండి, ర్యాలీ కింద ఊర్లో ఉంటారు కాబట్టి 11 గంటల బయలుదేరండి, 12 కైనా పర్వాలేదు, మీరు ఒక దారిలో వెళ్ళి ఊరికే విష్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి అన్నారు. సరే అని ఒప్పుకున్నాం. 24 అవర్స్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే, మీరు ఇసుకేస్తే కింద పడినట్టు జనాలు ఎక్కడ చూసినా ప్రజలే కనపడే పరిస్థితికి వచ్చారు. ఆదోని ఆదోని మొత్తం కట్టలు దించుకొని వచ్చారు. అక్కడి నుంచి ఎమ్మిగనూరులో చూస్తే ఇంకా జన ప్రపంచనం. దీని మీద నాకే ఆశ్చర్యం వేసింది, ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో.